ఫ్రెండ్స్ ఒక్క పాయింట్ చెప్పాలనుకుంది ఏంటంటే, ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళు నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ కొట్టండి. లైక్ కొట్టడం వల్ల ఈ వీడియో చాలామందికి ఇంకా రీచ్ అయ్యేకి చాలా ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అదొక్కటి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను నా సైడ్ నుంచి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీకెండ్ ఫార్మింగ్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఛానల్. నేను మీ అర్షద్. ఈరోజు ఒక చాలా మంచి ఇదండి. యాక్చువల్లీ ఏంటంటే, ఒక రైతును కలవడం అనేది జరిగింది. ఆ రైతు అతని యొక్క ఎక్స్పీరియన్స్ అంటే యూట్యూబ్ చూసి ఇన్స్పైర్ అయిపోయి రావడం వల్ల అతను ఎలా నష్టపోయాడు అనేది చాలా క్లియర్గా చెప్తున్నాడు. నష్టపోయాడు కానీ ఇంకా అతను హోప్స్ను వదులుకోలేదు. అతను అంటే యూట్యూబ్లో వచ్చే ఇవి ఉంటాయి కదా, వాటిని బట్టి మనం ఇలాంటి ఫీల్డ్లోకి రావాలా వద్దా అనేది ఆలోచి అంటే జస్ట్ యూట్యూబ్ చూసేసి మనం ఇన్స్పైర్ అయిపోయే సరే వాడేదో సంపాదిస్తున్నాడు నాకు కూడా వచ్చేస్తుంది అనే పాయింట్ మీద మీరు రాకూడదు. మీకు రావాలి, అలా రావాలి అంటే ఈ ఫీల్డ్లోకి రావాలి అంటే ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఎటువంటి ఇన్ఫర్మేషన్ మీరు గ్యాదర్ చేయాలి అనే పాయింట్స్ ఇతను చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. అతని ఆడియో అంతా వినండి, ఆ తర్వాత లాస్ట్లో కంక్లూషన్ నేను చెప్తాను. అసలు ఈ ఫీల్డ్లోకి మీరు రావాలనుకునే వాళ్ళకి ఎలాంటి ఇవి ఉండాలి అనేటివి నేను క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జస్ట్ ఏదో అంటే ప్రతి ఒక్కరూ చేసే తప్పదే అండి, జస్ట్ టైటిల్ చూసేస్తారు, వాడికి అంత సంపాదన వచ్చేసింది, అర్రే నేను ఎందుకు సంపాదించలేను. బ్యాక్ ఎండ్లో అతను ఎన్ని కష్టాలు పడ్డాడు, అతను ఎన్ని సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ గెయిన్ చేశాడు అనే పాయింట్ని ప్రతి ఒక్కరూ మర్చిపోతారు. అది కరెక్ట్ కాదు కదా. సో ఈ వినండి, తను చాలా క్లియర్గా నన్ను ప్రశ్నించడం జరిగింది. అండ్ అలా టైటిల్స్ పెట్టి కానీ లక్షలు సంపాదించేస్తున్నారు అని టైటిల్స్ పెట్టి వీడియోస్ తీసే ముందు వాళ్ళు పడిన కష్టాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఏ యూట్యూబ్ అయినా, నేనైనా సరే వేరే వాళ్ళైనా సరే. ఛానల్ ఓపెన్ చేస్తే కొన్ని యూట్యూబ్ ఛానల్ అయితే నెలకి 80 లక్షలు అని చెప్పి చూపిస్తాం. ఆయన 80 లక్షలు కొట్టలేదు, నేను 80 లక్షలు కొట్టలేదు నెలకని. రియాలిటీ అది, ఎక్స్పెక్టేషన్స్ రియాలిటీ అని చెప్పి అది కూడా పెడతారు. అది అయిపోయింది, ఇది అయిపోయింది అని ఇది గ్రౌండ్ లెవెల్ వచ్చి ఇది మెయిన్ ప్రాబ్లం ఏదైతుంది. గడ్డి దొరకదు స్టార్టింగ్లో, మళ్ళీ వచ్చేది ఫాడర్ అంటాం, ఆ ఫాడర్లో వచ్చి చూస్తామండి. ఏదైనా సరే కాస్ట్ వచ్చి యూట్యూబ్లో ఒక రకంగా వస్తుంది. నాకైతే ఇంతే పడింది అంటారు. మీ దాంట్లో నేను చూసాను, అది వీకెండ్ ఫార్మింగ్లో నాకు ఆయిల్ కేక్ వచ్చి 20 రూపీస్ నాకు ఆ రేంజ్లోనే పడింది అంటారు. కానీ నేను పోయి ఆయిల్ కేక్ చెక్ చేస్తే 45 పడుతుంది. ఇట్లా కంపేర్ చేసుకుంటే కూడా అది మాకు చాలా ప్రాబ్లమ్స్ అనేది. స్టెప్ స్టెప్కి అప్పుడు ఏమనుకుంటామంటే బయట నాకు అంటే నాకు ఫార్మర్ ఎవరు నాకు దెబ్బేసినా అనుకోరు, యూట్యూబ్ నాకు దెబ్బేసినాయి స్ట్రైట్గా చెప్తా ఉన్నాను. నాకంతా నాకు మోసం చేసిన వీళ్ళు, వీళ్ళు ఇంట్లో కూర్చోకుండా గమ్మున యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకొని వీళ్ళు చేసుకోకుండా ఏదో నా పాటికి నేను పని చేసుకుంటామంటే 6000 పెట్టండి, 1000 రూపాయలు వస్తుంది, 1200 వస్తుంది. అబ్బా చూడండి 6000 కొన్నా, 6000 3 నెలలు 12000 కమ్మినా అంటారు. అదంతా ఇన్స్పైర్ అయిపోతారు. వాడు 12000 కమ్మినాడంటే నేను 9000 కమ్ముకుంటే కూడా నాకు 3000 వచ్చింది సార్, నాకు 50% వచ్చిందంటే నాకు ఇంకేం కావాలనుకుంటాను 3 నెలల్లో. అట్టా చాలామంది ఇన్స్పైర్ అయిపోయేది కూడా దీంట్లో దిగుతారు టక్ అని చెప్పేసి. ఇక్కడ వస్తాను ఏమవుతుందంటే ఇది మేత మేయలేదు, ఒక 6000 1000 రూపాయలు నష్టం వచ్చినా దెబ్బపడదు మనకి ఏమీ, కానీ ఏముండదు అని చెప్పి తట్టుకుంటాడు ఎవడైనా. ఒకసారి ఏమవుతుందంటే అది ఎత్తిపోతుంది, మేత లేక అది బయటికి తిరగలే రాలేక దానికి ఏం ప్రాబ్లం వచ్చింది, ఎట్లా తినిపియాలా, ఏం వ్యాక్సిన్ ఇవ్వాలా, ఏం తెలియదు, ఒకటి తెలియదు రెండు తెలియదు. 6000 1000 రూపాయలు వస్తుంది ఒకటే తెలుసు వాడి, ఇది మాత్రం ఇదంతా గ్రౌండ్ లెవెల్ అంతా ఏం తెలియదు వాడికి, హార్డ్ వర్క్ అనేది ఏమే కానీ తెలియదు. ఇప్పుడు నాకు వచ్చి మా ఓనర్ వచ్చి 6 గంటలకు రమ్మంటారు, 6 గంటలకు నా అలారం మోగదు. వాస్తవం అలారం మోగుతుంది 5:30 నుంచి ఉంటుంది నాకు, 5:30 స్నూస్ 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 చేసుకుని వస్తా ఉంటే కూడా 8 గంటలకు కూడా అబ్బా వస్తా ఉన్నాను అంటాను. మళ్ళీ ఇంకో 1/2 గంట పడుతుంది అండి అన్నం తినేసి మొత్తం అయ్యేదాన్ని. ఆడికి ఇప్పుడు బయటికి పోవాలి, ఇప్పుడు వచ్చినా ఏం చేయాలబ్బా అంటాడు. ఇదంతా వచ్చి దీనిలో మనుషులు ఇప్పుడు ఎవరైనా సరే సాఫ్ట్వేర్ అయినా సరే చాలా ఫీల్డ్లో ఉండే వాళ్ళంతా దృశ్యులంతా ప్రతి ఒక్కడు మనుషులు ఏమన్నదంటే 6000 7000 జీవం తెచ్చుకుంటామా, 1250 రూపాయలు వస్తుంది, 250 రూపాయలు ఖర్చులు పోతే కూడా 1000 రూపాయలు నాకు వస్తూ ఉండదు, 7000 1000 రూపాయలు అంటే ఎవడిస్తాడు చెప్పు నీకు అంటే. ఇదంతా ఇది జరుగుతూ ఉండదు. ఇది కదా గ్రూప్లో అది ఏ గ్రూప్ ఏ ఛానల్లో కూడా పెట్టలేదు. ఇది పని ఇటు ఉండాలి, ఇది కష్టపడతారు, మీకు మొలగెత్తదు, మీకు మీరు అటు చేయలేదని చెప్పేసి మీరు దానా పెట్టండి 250 గ్రాములు, అది 3 నెలలు మీకు వస్తుంది అంటారు. కానీ నాలాంటి వాడు ఏమనుకుంటాడంటే
మూడు నెలలకు దాణా వచ్చి రోజుకి 250 గ్రాములు అంటే అది ఏమది ఒక 5 రూపాయలు 6 రూపాయలు పడుతుంది చెప్పా, ఏముండదు అది కిలో దాణా అంటే అట్ట అనుకుంటాం మేమంతా. తప్ప 20 రూపాయలు పడినా కూడా 4 రోజులు అవుతుంది 20 రూపాయలు. దాంట్లో ఒక గ్రూప్లో ఏంటంటే 10 రూపాయలు ఒక రోజుకి 10 రూపాయలు వచ్చి దానికి ఖర్చు పెట్టాలన్నారు, ఒక జీవానికి 10 రూపాయలు అట్టాంటిది. ఇప్పుడు నాకు 4 రోజులకు 20 రూపాయలు అవుతా ఉన్నాను దాణా వలన. 4 రోజులకు 20 రూపాయలు అంటే నాకేం ఫరక్ పడదు, నాకు 5 రూపాయలు మిగిలింది. నేను యూట్యూబ్ వండి దెబ్బేసినాను, ఇది నాకు చెప్పింది ఏంటి అని చెప్పేసి నేను నీకన్నా ఎక్కువ వెళ్ళిపోతాను పైకి, వీడికి ఏం తెలుసు అని చెప్పేసి అని చెప్పేసి నీ సజెషన్స్తోనే నేను నీ ముందుకు వెళ్ళిపోతాను. నీ ముందుకు వెళ్ళిపోయేది కూడా దానికి అది మళ్ళీ బయట మీద వేసేది అది తెలియదు వాడికి, అది వేయమని కూడా మీరు చెప్పారు. అది యూట్యూబ్లో ఎందుకంటే క్లియర్గా చెప్పారు దానా వేస్తే మంచిది బా అంటారు. అది దానితో పాటు లెగ్యూమ్ నాన్ లెగ్యూమ్ అనే వర్డ్స్ కూడా నేను టెక్నికల్గా ఇప్పుడు వింటాం అన్నా, అది కూడా తెలియదు వాళ్ళు లెగ్యూమ్ అంటే ఏంటి నాన్ లెగ్యూమ్ అంటే ఏంటి, అది వాటర్ కంటెంట్ ఉంటుంది అది ఇది అని చెప్పేసి మొత్తం వచ్చేది. ఇప్పుడు మీరు ఏమైనా అది దానా పెట్టాలంటే దానా ఒక్కడే ఆలోచిస్తాడు, కానీ 5 రూపాయలు నాకు దానా అయిపోయింది నాకు ఏముండదు లే అని చెప్పేసి. కానీ ఇదంతా బయట మేపుకొని రావాలా, అదంతా చేసి దాని తర్వాత దానా పెడితేనే అది బతుకుతుంది అనేది మాత్రం అది బయటికి రాదు. మళ్ళీ అది వచ్చి మళ్ళీ వ్యాక్సిన్ ఒకటి, మళ్ళీ దానికి టానిక్లు కాపీయాలి, అది లివర్ టానిక్లు అని, అది కాల్షియం అది ఏదంటే అది దానికి. ఇప్పుడు నేను 10 రూపాయలు నేను తింటా ఉన్నానంటే కదా దానికన్నా నాకన్నా 2 రూపాయలు దానికి పెట్టాలి దానికి. అట్లాంటప్పుడే మనకు 1000 రూపాయలు అది 1200 దానికి వస్తుంది అంతేగాని, లేదంటే అసలుకే మోసం వస్తుంది అనేది ఏడా తెలియట్లేదు. అది ఏమని అంటే అది గుడ్ ఫామ్ చూపిస్తారు, బా ఇక్కడ కొన్ని రేట్లు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ తక్కువ ఉన్నాయి అంటాడు. అది నెత్తి మీద నెత్తి నూరు కొట్టుకోవచ్చు అసలు లాస్ట్లో చూసుకుంటా ఉంటే నాకు దెబ్బేసినాడు బా. నాకు కొన్నోడికి నేను ఎక్కువ డబ్బు ఇచ్చినా తక్కువ డబ్బు ఇచ్చినా అనేది నాకు రాదు, నాకు మెయిన్ వచ్చి యూట్యూబ్ బోర్డు మీద ఎక్కువ నాకు దెబ్బేసినాడు వీడు అని నేనేమంటే ఏం చెప్పుకోలేదు నేను. ఎందుకంటే వాడు నాకేం పర్సనల్గా ఫోన్ చేసి నా సీరీస్ చేసుకుని చెప్పి నాకు చెప్పింది కాదు ఆయన, ఆయన ఏదో ఆయన ఇష్టానికి ఆయన పెట్టుకున్నాడు. నేను గమ్మ ఉండకుండా ఆయన ఇన్స్పైర్ చేసుకుని ఆయన ఏం తెలుసు లేబ్బా అని చెప్పేసి నేను దిగిపోయి నేనంటే ఇప్పుడు ఇప్పుడు నేను తీసుకొచ్చినాము దాదాపు అంటే మంచిగా తీసుకొచ్చినాము. దాన్ని తీసుకొస్తే దానికి నేను తెచ్చినప్పుడు బాగుండే, ఇప్పుడు సడన్గా దెబ్బపడింది దాని మీద. అది ఏమైంది ఏమనేది అది కూడా ఏ కనుక్కోలేము. ఇప్పుడు మీరు వస్తే చెప్తా ఉన్నారు అడంతా అది అంటే అది తీసుకొని పోయి చెక్ చేసుకోండి, అది ఎవరికి తెలియదు. కానీ మంచి మాత్రం అనుకునేది ఏమంటే ఏ ఫార్మర్ అయినా సరే ఈయనైనా సరే నేనైనా సరే ఈయనకంటే తెలుసు అది ఏదో చేసినారు కోర్స్ అది ఇది ఈయనైనా నేనైనా ఏమనుకుంటామంటే 6000 పెడితే 1000 రూపాయలు ఖచ్చితంగా వస్తామంట. ఆ 1000 రూపాయలు నాకు ఎవడు ఇస్తాడు ఇప్పుడు యూట్యూబ్ కూడా ఇవ్వాలి నాకు నవ్వుతారు నాకు ఇది చెప్తా ఉంటే నా యూట్యూబ్ వాళ్ళే ఇవ్వాలి ఇప్పుడు నా యూట్యూబ్ వాళ్ళు ఇస్తారా తీసుకొచ్చేస్తాను చేసుకుంటాం అట్లా ఇట్లా అంటారు. 6000 పెట్టుకుంటే 1000 రూపాయలు 6000 అంటే 20% ఇవ్వండి ఇంట్రెస్ట్ తీసుకున్నా ఏం తీసుకున్నా దీన్ని కొట్టలేమంటున్నాను ఊరైనా సరే. అట్లాంటిది దీంట్లో దిగిన తర్వాత గ్రౌండ్ లెవెల్ ఎట్లా ఉంటుందంటే 600-800కి సీట్స్ కొంటాం, సీట్స్ వేస్తే సీట్స్ రావు దాంట్లో మొలకెత్తాం మొలకెత్తాం ఏం కావు. బయటకు మేపు వస్తామంటే ఒకటి బద్దకం ఉంటుంది లేదంటే మేపు రావడం తెలియదు మాకు కూడా, ఎందుకంటే స్టార్టింగ్ ఏదో ఇన్స్పైర్ అయిపోతాం అంతే అంతవరకు వచ్చేస్తుందిలే అని చెప్పి ఎండ్ పాయింట్ ఒకటే చూసుకుంటూ ఉంటాం ఇంత డబ్బు మాకు వస్తుంది అని చెప్పేసి. అదొక్కటే ఉంటుంది కానీ మనుషులు ఎవరికైనా దీనికి హార్డ్ వర్క్ ఏంటి దీనికి ఎట్లా పని చేయాలా దీని లెవెల్ ఎట్లా ఉంటుంది దీనికి ఎట్లా స్టెప్స్ తీసుకోవాలా అనేది ఏమీ కానీ తెలియదు. అది కూడా కాకుండా ఏదైనా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ చూసారు కదా అతని ఎక్స్పీరియన్స్, అతను కూడా అందరూ అనుకునేలాగానే ఏదో ఇదేదో సింపుల్ ఇదేదో ఏదో అమౌంట్ ఫ్రీగా ఏదో వచ్చేస్తుంది వాడు అంత సంపాదిస్తే దాంట్లో నేను సగం సంపాదించలేనా దాంట్లో నేను కాల్ సంపాదించలేనా నాకు అది సరిపోతుంది కదా అనే కాన్సెప్ట్ మీద ఈ ఫీల్డ్లోకి రావద్దండి. మీకు ఇష్టం అనేది ఉండాలి. అండ్ ఆలోచించాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే దీంట్లో అప్ అండ్ డౌన్స్ ఎటువంటి అప్ అండ్ డౌన్స్ ఉంటాయి ఎటువంటి కష్టాలు ఉంటాయి ఎటువంటి సమస్యలను మేము ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇవన్నీ ఆలోచించాలి మీరు. ఆల్మోస్ట్ ఆల్ నా యూట్యూబ్ ఛానల్లో మీరు వెళ్ళి షీప్ అండ్ గోట్ డిసీజెస్ అనే ఒక ఇది ఉంది ప్లేలిస్ట్, ఆ డిసీజెస్ కింద చూస్తే నేను ఎన్ని వెరైటీస్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వచ్చాయి నేను సాల్వ్ చేసినవి అని కొన్ని చెప్పాను చూపించాను వాటిని ఎలా అనలైజ్ చేయాలి చెప్పాను. చూడండి మీరు ఈ ఇదే సీజన్ మీరు ఎవరైనా ఫామ్స్కి కానీ బయట గొల్లల దగ్గరకు కానీ ఎక్కడికైనా సరే యాదవ్ సుట్టారు వీళ్ళు తీసుకొని మందులన్నీ తీసుకొని చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఈ సీజన్లోనే మీరు తిరగాలి. ఇంకొక ఫార్మర్ ఉన్నాడండి, ఇంకొక ఫార్మర్ ఆయన నాటుకోళ్ళ ఫార్మింగ్లో ఉన్నాడనమాట, ఆయన గురించి కూడా పెడతాను. ఆ ఫార్మరు అతనికి ఉన్న నాలెడ్జ్ని గెయిన్ చేయడానికి
ఎన్ని ఫామ్స్ తిరిగాడు, ఎన్ని కిలోమీటర్స్ తిరిగాడు, ఎంత ఇదైందనేసి నేను మొత్తం చెప్తానండి. ఇప్పుడు అతను అంత తిరిగి అంత నాలెడ్జ్ గెయిన్ చేశాడు, నష్టపోయాడు, నష్టపోయిన తర్వాత కూడా తిరిగాడు, తిరిగిన తర్వాత అతను నాలెడ్జ్ గెయిన్ చేసిన నాలెడ్జ్ చుట్టుపక్కల ఫామ్స్లో అంత కోళ్ళు చనిపోతుండగానే అతని ఫామ్లో ఒక్క బర్డ్ కూడా ఇంపాక్ట్ అవ్వకుండా చూసుకోగలిగాడు. నాటుకోళ్ల ఫారము నన్ను అడిగితే అంత డేంజరస్ ఫార్మింగ్ ఈ వేరేది లేదు, ఎందుకంటే ఎంత వ్యాక్సిన్స్ వేసినా ఏం చేసినా కానీ ఏదో ఒక వైరల్ డిసీజ్ వచ్చేసి ఫ్లాకులు లేచిపోవడం అనేటివి నేను చాలా చూశాను అన్నమాట. కాపాడుకోలేక ఇబ్బందులు పడ్డాలు, నాకు వస్తుంటే కాల్స్ అన్నా ఇట్లా జరిగింది అట్లా జరిగింది. నాకున్న నాలెడ్జ్లో నేను కొంచెం వరకు సపోర్ట్ చేసి చెప్పగలను, కానీ అవన్నీ ఫార్మర్స్ యొక్క నెగ్లిజెన్స్, తెలియని నాలెడ్జ్ లేకుండా ఫీల్డ్లోకి వచ్చేయడము, ఏ టైంలో ఏం చేసుకోవాలని తెలియకపోవడాలు, ఇలాంటి వాటి వల్లనే నష్టపోతున్నారు అన్నమాట. సో అది ఫ్రెండ్స్ చెప్పాలనుకునింది.